Hello buddies, welcome back to our channel Beginner Buddies. ఈ రోజు మన వీడియోలో స్వీట్ లవర్స్ కోసం రవ్వ కేసరి స్వీట్ చేద్దాం. స్వీట్స్ అంటే నచ్చని వారు ఎవరు ఉంటారండి? స్వీట్స్ విషయంలో అందరూ మనోళ్ళే, అందరూ అయిన వాళ్ళే. మన కొలతలతో ట్రై చేసి చూడండి, నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం మన వంటకం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకోవాలి. దాంట్లో ఒక కప్పు తెల్లని ఉప్మా రవ్వ తీసుకొని అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కదిలిస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత దీంట్లోకి ఒక 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం వాటర్ యాడ్ చేసుకునేటప్పుడే కొంచెం కలుపుతూ యాడ్ చేసుకుందాం, అప్పుడైతే ఉండలు కట్టకుండా బాగా వస్తుంది. ఇలా కలుపుతూ రవ్వని బాగా ఉడికించుకోవాలి. రవ్వ బాగా ఉడికిన తర్వాత ఇదంతా దగ్గరకు వస్తుంది. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత 1.5 కప్పు దాకా షుగర్ యాడ్ చేసుకోవాలి. స్వీట్నెస్ని బాగా ఇష్టపడే వాళ్ళు 2 కప్పుల దాకా షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విషయంలో తగ్గేదేలే. షుగర్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. షుగర్ అంతా వాటర్ లాగా అయిపోయి చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 1-2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి అంతా బాగా కలిసేలాగా గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీకు నచ్చిన ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, లేదా స్కిప్ చేసుకోండి, ఇది కంప్లీట్లీ మన చాయిస్. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్, అలాగే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. బాగా కలిసేలా ఒకసారి కలుపుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అంతేనండి, చూశారుగా మన కొలతలతో ట్రై చేయండి. ఎవ్వరూ వంక పెట్టలేని ఈ రవ్వ కేసరిని రెడీ చేయండి. మనం ప్రిపేర్ చేసిన ఈ రవ్వ కేసరిని వేడిగా తిన్నా, చల్లగా తిన్నా, ఎప్పుడు తిన్నా చాలా అంటే చాలా సూపర్గా అండ్ టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ బిగినర్ బడీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.